धन्वंतरी वरप्रसादम आयुर्वेदमनी आनंदय्य तेलिपारु। विशाखपट्नम जिला अनकापल्ली मंडलम श्री नूकांबिका अम्मवारिनी आयुर्वेद निपुणुडु आनंदय्य दर्शिंचुकुन्नारु। प्रपंचानि वणिकिस्तुन्न करोना आनंदय्य आयुर्वेद चिकित्सकु तग्गिंदन्नारु।
ప్రధానంగా ఇటీవల ప్రపంచమంతా కూడా ఎదుర్కొన్నటువంటి కరోనా విషయంలో ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి ఆయుర్వేద వైద్యులు ఆనంద వారిని వేళ కలవడం అనేది చాలా శుభ సూచకం ఆనంద్ గారు పేదలందరికీ కూడా పేద ధనిక అనేటువంటి భేదం లేకుండా డబ్బు తీసుకోకుండా ఉచితంగా అనేక వైద్య అనేక రోగాలకు వైద్యం చేసినటువంటి ఘనత ఆయన దక్కింది క్యాన్సర్ దగ్గర నుంచి కరోనా వరకు కూడా అన్ని రోగాలకు కూడా శాశ్వతమైనటువంటి రెమెడీ వచ్చేలాగా చికిత్స చేసినటువంటి పాపులర్ డాక్టర్ గారు వారు ఈ కరోనాకి వైద్యం చేసేటప్పుడు ఎంతో మంది ఎత్తబెట్ట మీద ఉన్నటువంటి వారిని కూడా ఒక మూలికతో వారిని లేపి ప్రతిపించినటువంటి ఘనత ఆయనకు దక్కిందన్న విషయం మనం పత్రికల్లో చూసాం అటువంటి వైద్యులు వారి తాలూకు సేవలను ఈ రాష్ట్ర పదలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా అందుకోవడం అనేది జరిగింది ఆనందయ్య గారు మన తెలుగు ప్రజలందరికీ కూడా గర్వకారణం అయినటువంటి నమస్తే జగత్తారు నేను ఆయుర్వేదం వైద్యుడిగా మీకు అందరికీ తెలిసిన విషయం మనకి ఈ ఆయుర్వేదానికి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నమెంట్ని మనం కోరడం జరిగింది దానికి అలాంటి స్పందన ఇప్పటివరకు లేదు దీని మీద మన అంగరేకుల ఆదిశేష్ గారు పీసీజేఏసీ అధ్యక్షులు అలాగే జిల్లా అధ్యక్షులు వెల్లూరి పైడారావు గారు జగన్మోహన్ రావు గారు మన వెంకటరావు గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి మనం అంటూ బీసీలకు ఒక గుర్తింపు తీసుకొస్తే బాగుంటుందని అందరూ కోరడం దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నేను 95 నుంచి కూడా రాజకీయాల్లో నా ప్రవేశం ఉంది కానీ మనల్ని వాడుకుంటున్నారు తప్ప అన్ని కులాల వాళ్ళకి ప్రాధాన్యత అనేది కలగడం లేదు ఒక బీసీ అనేదే కాదు ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో కలుపుకొని జనగణన ప్రకారం మనం ముందుకు పోతే దీనికి ఒక మంచి ప్రగతిని సాధిస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను అలాగే ఇది మా తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ ఆశీస్సులు మా గురువు గారి ఆశీస్సులతో ఈ ఆయుర్వేదాన్ని నాకు ప్రసాదించారు ఇప్పుడు తాజాగా 3 వస్తుందని అంటున్నారు ఎలాంటిదైనా ఇప్పుడు అమ్మవారి కృప వల్ల అమ్మవారి ధన్వంతరి చేతబట్టి ఉంది అట్లాగే మనకి ధన్వంతరి ప్రత్యేకం నుంచి కూడా మనకి ధన్వంతరి అనేది భారతదేశానికి భగవంతుడు ఇచ్చిన పెద్ద వరప్రసాదం అట్లే త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి సంజీవిని తీసుకొచ్చి భారతదేశానికి అందించారు కాబట్టి ఈ భారతదేశంలో ఆయుర్వేదాన్ని పెంపొందించాలని అన్నీ మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి రీజనరేట్ చేసే శక్తి ఒక ఆయుర్వేదానికి ఉందని చెప్పని ప్రపంచానికి సాటాలని అందరి ఆశీస్సులు కావాలని భగవంతుని ప్రార్థించుకుంటూ అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అన్ని రకాల వ్యాధులకి నేను వైద్యం చేస్తానని చెప్పని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతూ మన ఆయుర్వేద గౌరవాన్ని